తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. రేవంత్ రెడ్డి తన కేబినెట్లో పలువురు కీలక నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఆయా శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం రెవెన్యూ శాఖ బాధ్యతలు మలు భట్టి విక్రమార్కు కేటాయించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖలు కేటాయించారు. ఇక వీరితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్కకు కేటాయించగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు కొండా సురేఖకు ఇచ్చారు. పురపాలక శాఖ బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, నీటిపారుదల శాఖ విధులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయిస్తే కేబినెట్ తీర్మానం చేసింది. ఇక ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టామని, ఇకపై అందరూ ప్రగతి భవన్కు రావచ్చు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగంలో తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలిసారిగా ప్రసంగించారు. పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ సమగ్రభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమరవీరుల ఆకాంక్షలకు నెరవేరుస్తామని, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలు బద్దలు కొట్టామని, ప్రగతి భవన్కు ఇక అందరూ వెళ్ళవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రజలు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, రేపు ఉదయం 10 గంటలకు ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మేము పాలకులం కాదు, ప్రజాసేవకులం. ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తుపెట్టుకుంటూ కార్యకర్తలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం కాదు ఈ తెలంగాణ రాష్ట్రం, పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చెయ్యాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి, మానవ హక్కులకు భంగము కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజారాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బి స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన పూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల